స్టార్ట్ చేయమా కూర్చోని కూర్చో అని కూర్చోలేదు డోర్ ఏంటి అవుతా ఎన్ని ఫోటోలు వాళ్ళు జరిగింది కాదన్న ఫుట్ అందరు చెప్తారు అన్న మీరు ఇట్లుంటే ఫోటో ఎన్ని చెప్పాను అన్న మీరు అన్న ఇంకా కొంచెం లేను కేసీఆర్ గారు నాయకత్వం రేఖారావు గారు నాయకత్వం వినోద్ కుమార్ సార్ నాయకత్వం జై తెలంగాణ ఐక్యత జై బుడగ జంగం దళిత బంధు ప్రాధాన్యత ఏంటనేది ప్రజలల్లో ఇప్పుడే అవగాహన పూర్తిగా రావడం జరిగింది. పేద కుటుంబాలు వెనుకబడ్డ కుటుంబాలైన దళితులను పైకి తీసుకురావాలని ముఖ్యమంత్రి గారు దళిత బంధు సార్కి ఏర్పాటు చేస్తుందండి. మనం ఏ గ్రామంలో కూడా మీ గ్రామంలో ఎవరు పేదోళ్ళు అని అడిగితే ఫస్ట్ వచ్చేది దళితులే. ఆ దళితులకు రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని రీతిగా తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధు ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి గారు మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఇవాళ జంగాల సంబంధించిన గుడుగ జంగాలకు సంబంధించిన మొగిలయ్య కోరమ్మలకు చాలా పాపం మంచి గాయకుడు మంచి పేరున్న వ్యక్తి. నేను కూడా నాకు ఎందుకంటే బల్గం సినిమా దాన్ని మొదటి నుంచి కూడా నాకు దాంట్లో పనిచేసిన వాళ్ళు కానీ తీసిన వాళ్ళు కూడా నాకు బాగా దగ్గర వాళ్ళు. ఆ సినిమా సక్సెస్ అయిందంటే ముఖ్యంగా మొగలయ్య కోరే పాటతోటే సక్సెస్ అయింది. అది వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితిలో ఇబ్బంది ఉందని ఆరోగ్యంగా ఇబ్బంది ఉందనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఉదయం ఉన్న మనిషి గారికి ప్రత్యేకంగా ఆ మొగలయ్య కోరేమ కుటుంబాలకు దళిత కుటుంబాల 10 లక్షలు ఇచ్చి కారు కొనిచ్చిన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఎందుకంటే ఇదందరూ కూడా అర్థం చేసుకోవాలి, రాను రాను అందరికి వస్తుంది, రాని వాళ్ళంతా కూడా నాకు రాలేదు రాలేదని అనుకో. మన కుటుంబంలో మన పేదవాళ్లకు సాయం అందుతున్నది, నాకు కూడా ఇంకా ముందు అందుతుంది అనేది అందరికీ ఆలోచన చేయాలి. ముఖ్యమంత్రి గారు ఒకటే ఆలోచన చేస్తున్నారు, 2 సంవత్సరాల్లో కూడా ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షలు ఇవ్వాలని ప్రణాళిక తయారు చేయడం జరిగింది. అందుకే దళితులందరూ కూడా పూర్తిగా ముఖ్యమంత్రి గారికి సపోర్ట్ చేయాలి, ఈ పార్టీకి సపోర్ట్ చేయాలి అనేది నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మాకు కారు ఇచ్చినందుకు కాపాడినందుకు ఇంతకుమార్ సార్ మరి పెద్ద సుధార్చమురెడ్డి సార్ వాళ్ళ దయ వల్ల కేసీఆర్ సార్ కేటీఆర్ సార్ హరీశ్రావు సార్ అందరి సార్లకు నా తల ఉంచి ధన్యవాదాలు చేస్తున్నాను. పెద్ద మా కారు ఇప్పించాడు మాకు చెప్పు కేసీఆర్ సార్ హరీశ్రావు సార్ కేటీఆర్ సార్ ఎర్రబెల్లి దయాకర్ సార్
వినోద్ కుమార్ సార్, పెద్ద సుహాస్ రెడ్డి సార్, ఇంకెందరో పెద్ద సార్లు ఉన్నారు, ఆ పేర్లు తెలియవు అందరికీ, రమేష్ సార్, రమేష్ సార్, మీ అందరికీ నా తల వంచి ధన్యవాదాలు. మీరందరూ కలిసి మీ సూప్తోని నాకు దత్తబంద కింద కారిప్పించారు. హస్తమూలికి కిడ్నీలు పోయినాయి, రెండు కండ్లు పోయినాయి. పాపం కథ చెప్తే పాట పాడితేనే బతికేవాడు. అతని కండ్రులు ఇవ్వు కదా అని కారు మీద పోతే ఎక్కడైనా బతుకుతాడు. ఏదైనా కథ చెప్పుకుంటే 10 రూపాయలు ఇస్తే అతనికి రక్షణ చేసుకుంటాడని అందరు సార్లంతా కలిసి నాకు కారు ఇప్పించారు. అందరికీ నా తల వచ్చి ధన్యవాదాలు. మా బేడ బుడిగ సంఘం కులానికి, మా తమ్ముడు యాదగిరి శంతల యాదగిరికి మరి మరి ఫోన్ చేసి మా అమ్మలో ఎంతో అతడు బాధపడి ఈ కారు గురించి బాధపడ్డాడు. ఈ సార్ల సూప్తోని ఆ యాదగిరి బాధపడ్డాడు. ఆ సార్కు యాదగిరికి చింతల యాదగిరికి టికెట్ ఇవ్వాలని ఎమ్మెల్యే సారు టికెట్ సారు ఇవ్వాలని మా కులానికి, మా కులానికి గొప్పతనం, మా కులాలు మా కులము ముందుకు రావాలి. వేద బుడిగ సంఘాలు 18,000 యాదగిరి ఉండాలి మా కులానికి సారు అందరికి.